పది లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇంకో పది లక్షల రూపాయలు వైఎస్ఆర్సిపి నాయకుడు అకౌంట్లో నుంచి మీరు పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు కాంపెన్సేషన్ పే చేస్తారా అంటే చంపించేది మీరే ప్రభుత్వం నుంచి కొంత కాంపెన్సేషన్ అంట పది లక్షల రూపాయలు ఇంకో పది లక్షల రూపాయలు వైకాపా నాయకుడు అకౌంట్లో నుంచి ఇంకో పది లక్షల రూపాయలు కాంపెన్సేషన్ అంట సిగ్గుందరా నీకు హోమ్ మినిస్టర్ మేరుగు నాగార్జున యువర్ సెన్ ఈడియట్ బ్రోకరేజం చేస్తావా నువ్వు చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వాలకి మధ్యలో బ్రోకర్వా నువ్వు మినిస్టర్వా బ్రోకరేజం చేయడానికి నువ్వు మినిస్టర్ అయ్యావా అని అడగాలని ఉంటుంది కానీ అడగలేం ఎందుకు ఈజ్ అనరబుల్ మినిస్టర్ ఈజ్ హోల్డింగ్ సచ్ ఎ పోస్ట్ జగన్మోహన్ రెడ్డి కాళ్ళు కడగడానికి ఒక వన్ ఇయర్ కాంట్రాక్ట్ ఇస్తే ఆ కాంట్రాక్ట్ హయ్యెస్ట్ బెటరు నువ్వు జగన్మోహన్ రెడ్డి తలకు మసాజ్ చేయడానికి ఒక కాంట్రాక్ట్ ఇస్తే దానికి హైయెస్ట్ బెటరు మా నారాయణ స్వామి జగన్మోహన్ రెడ్డికి చెడతల భజన చేయడానికి హయ్యెస్ట్ బెటర్ వేస్తే దానికి విశ్వరూపు అండ్ ఆయన మున్సిపల్ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డికి గానా బజానా పెడితే అక్కడ ఆయన్ని నృత్యంతో అలరించి పాటలతోటి చేయడానికి పుష్పశ్రీవాణి టిక్ టాక్ పుష్పశ్రీవాణి ఆడ మినిస్టర్ కాకపోయినా ఆ పోస్ట్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది సాంస్కృతిక శాఖ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి చిడతలు వాయించడానికి ఉన్నటువంటి భజన బృందంగా మాట్లాడుతున్నారు తప్ప ఒక్కళ్ళైనా కాన్స్టిట్యూషన్ పరంగా యాక్ట్ చేస్తున్నారమ్మా ఒక్కళ్ళైనా నిన్న జరిగినటువంటి దాడి ఒక యువకుడిని దళిత యువకుడిని తీసుకొని వెళ్ళిపోయి ఆ దళిత యువకుడిని అన్యాయంగా అరెస్ట్ చేసి హోమ్ మినిస్ట్రీ అన్యాయంగా అరెస్ట్ చేస్తే ఆ కుర్రోడు బలవన్ మరణానికి పడిపోయి సూసైడ్ చేసుకొని పోలీసులే నా మృతికి అని రాసి పెడితే సస్పెండ్ చేసి వదిలేస్తారా ఏం త్రీ నాట్ సిక్స్ కేసు కట్టరా నేనేం అడగటంలా ఒక వ్యక్తి పోలీస్ ఆఫీసర్ నన్ను తీసుకొని వెళ్ళి నన్ను చంపడానికి కారణమైనాడు నేను చచ్చిపోవడానికి పాలన వ్యక్తి నన్ను ఇన్వెస్టిగేట్ చేశారంటే ఫస్ట్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ యు ఆర్ సపోజ్ టు రిజిస్టర్ ఎన్ ఎఫ్ఐఆర్ ఎగ్జనిస్టర్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ది పర్సన్స్ హూ ఆర్ బిహైండ్ ది స్క్రీన్ బిహైండ్ ది ఇన్సిడెంట్ మీరు చేశారా పని ఎందుకు చేయలేదు చెప్పండి ఒక వ్యక్తి సూసైడ్ లెటర్ రాసి చనిపోతే ఫస్ట్ పోలీస్ ఆఫీసర్లు చేయాల్సిన పని ఏంటి నేను లీగల్గానే అడుగుతున్నాను నేనేం ఇల్లీగల్గా అడగటంలా మీ మీద మసిపూసి మారాడక చేయడానికి అడగటంలా దశ పోలీస్ స్టేషన్ ముందు ఒక పది మంది ఒక పాపని రేపు చేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఆ పాపకి నిన్న మొన్నటి వరకు కూడా పరిహారం అందని వాళ్ళ మీరు దేనికోసమ్మా మీరు హోమ్ మినిస్టర్లుగా మినిస్టర్లుగా ఉన్నింది ఎక్కడికి వెళ్ళిపోయినారు జన్ గన్ గన్ ఎక్కడికి వెళ్ళిపోయినాడు గన్నుకు తుప్పు పట్టిందా గన్ను బయటికి రాదా గన్లో నుంచి బుల్లెట్ రాదా బయటికి ఏం చేస్తున్నాం మనం అరే ఒక ప్రభుత్వం ఒక ప్రభుత్వం నేను ఇంతకుముందే చెప్పిన రాముడు కాలు కింద నలిగిపోయే కప్ప అరిస్తే ఎందుకు నువ్వు మాట్లాడలేదంటే నువ్వేనా తప్పు చేస్తే నేను నన్ను తొక్కితే నేను ఎవరి పేరు అరవాలి అన్నట్టు ఒక ప్రభుత్వమే ఒక పోలీసులే ఈ విధంగా దళిత బిడ్డల మీద బహుజన బిడ్డల మీద ముస్లిం బిడ్డల మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి నోట్లో మూతాలు పోయించి వైకాపా నాయకుల కళ్ళ ఆనందం కోసం చంపేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి పోలీసులకి పోలీసులు కాక ఎవరికి చెప్పుకోవాలి ఈ రాష్ట్రంలో ఈ ప్రశ్న దీనికి సమాధానం రాష్ట్ర ప్రజలే చెప్పాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది కేవలం వర్గాల మీద పోరాటం కాదు నేను అమరావతి రాజధాని రైతులకు అన్యాయం జరిగినప్పుడు కూడా కులం మతం ప్రాంతం చూడకుండా కమ్మైనా రెడ్ అయినా ముస్లిం అయినా వాళ్ళందరి కోసం పోరాడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య హక్కులు కోల్పోయిన ప్రతి వ్యక్తి ఏ అబ్దుల్ సలాము ఎస్ఈవోడా ఎందుకు నేను అబ్దుల్ సలాం కోసం హైకోర్టులో ఫైట్ చేస్తున్నాం సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తున్నాం వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయడానికి ఫైట్ చేస్తున్నాం బికాస్ వాళ్ళు ఈ రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో పౌరులండి వాళ్ళకి హక్కు హక్కులు కోల్పోయినప్పుడు వాళ్ళ ప్రాణాలు కోల్పోయినప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అమరావతి రైతులు వాళ్ళ కమ్మోళ్ళ రెడ్ల కోముట్ల లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు చూడాల్సిన బాధ్యత లేదు ప్రజాస్వామ్యం హక్కులు కోల్పోతే నేను అక్కడ ఉండాలి మేము ఉండాలి మనందరం అక్కడ ఉండాలి దిస్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఈరోజు చనిపోయినటువంటి వ్యక్తి ఎవరనేది నాకు సంబంధం లేదు చనిపోయినటువంటి వ్యక్తి ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వాడో నాకు సంబంధం లేదు కానీ చనిపోవటం పోలీసులు దాష్టికాలికి బలి కావటం ఇట్ ఇస్ నాట్ గుడ్ సాయ్ ఈవెన్ అది చంద్రబాబు నాయుడు గారు మీద పోలీసులు దాడి జరిగిన పవన్ కళ్యాణ్ మీద దాడి జరిగిన నా మీద దాడి జరిగిన నా సోదరుడి మీద దాడి జరిగిన ఎవ్వరి మీద దాడి జరిగిన ఏ మహిళ మీద దాడి జరిగినా ఏ కమ్యూనిటీ మీద దాడి జరిగినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రామాణికం కాబట్టి ఐ షుడ్ ఫైట్ ఫర్ దట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ ట్రస్ట్ బోర్డు మెంబర్లు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తోటి పెట్టి అలాంటి వ్యక్తుల్ని ఏర్పాటు చేయటమని హైకోర్టులో ఫైట్ చేస్తున్నాం అండ్ షూర్ ఆ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడటంలో మేము ముందుంటాం ఈరోజు రైట్ ఇన్ఫర్మేషన్ కోసం పోరాడుతున్నాం అమరావతి రైతుల కోసం పోరాడుతున్నాం ఎలక్షన్ కమిషన్ మీద దాడి జరిగినప్పుడు పోరాడుతున్నాం పోరాడుతాం కూడా కానీ దిస్ ఇస్ నాట్ ద గవర్నెన్స్ దట్ ఇస్ వాట్ అవర్ మేజర్ కన్సర్న్ ఒక్క పోలీస్ ఆఫీసర్ మీద నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా సార్ మీ ఇలాకాలో రెండు వేల పంతొమ్మిది నుంచి పోలీసు దాష్టికాలు ఇన్ని జరుగుతుంటే మీరు ఎందుకు ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకోలేదు అని అడిగితే మీ దగ్గర సమాధానం ఏంటో చెప్పండి సార్ ఒక్క కుటుంబాన్ని కూడా మీరు ఎందుకు పరామర్శించలేదు అంటే మీ దగ్గర సమాధానం ఏముంటుందో చెప్పండి సార్ నేను ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేయాలి చేస్తాను కూడా స్నేహలతా రెడ్డి అని ఒక అమ్మాయి అనంతపురంలో ఒక ఎస్సీ మహిళని చంపేస్తే ఎస్సీ మహిళను ఒక పాపను చంపేస్తే దుండుగులు మేమందరం వెళ్ళి అనంతపురం వెళ్ళి ఆ కుటుంబం కోసం ఫైట్ చేస్తే వాళ్ళకి ఐదు ఎకరాల పొలం ఒక చూపించారు రెండు సంవత్సరాల నుంచి ఆ ఐదు ఎకరాల పొలంలోకి వెళ్తుంటే ఎంఆర్ఓ ఆర్డీఓ అడ్డుకుంటున్నారు ఈ పొలం మేము ఇవ్వలేదు అవసరం లేదు అసలు మేము ఇవ్వలేదు ఈ పొలం ఏం చేసుకోమని ఈరోజు అతను నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు బయట ఐ డోంట్ వాంట్టు ఇంట్రడ్యూస్ హిమ్

నో యాక్షన్ బట్ యాక్షన్ ఎవరి మీద ఉంటుందో తెలుసా దళిత రైతులు ఏమైనా తమ భూముల కోసం మాట్లాడితే మాత్రం ఎస్సీ ఎస్టీ రైతులను కట్టి లోపల పదిహేడు మందిని పడేసి వాళ్ళని ఇరవై మూడు రోజులు పోలీస్ కస్టడీలో పెట్టి వాళ్ళ మీద పోలీస్ కస్టడీ పిటిషన్ వేసి వాళ్ళని హింసించడానికి మాత్రం యాక్షన్ ఉంటుంది అద్భుతంగా దెర్ ఇస్ యాక్షన్ దెర్ ఇస్ ఎవ్రీ యాక్షన్ ఎవరి మీద అయితే ఎస్సీఎస్టీ కేసులు కట్టి లోపల వేయాలో ఏ అగ్రవర్ణ నాయకులను అయితే వాడుకోవాలో దానివేళ మాత్రం ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రయోగిస్తారు మేమేమైనా ప్రతిఘటిస్తే మా మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రయోగిస్తారు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు మా కుటుంబాలను అరెస్ట్ చేస్తారు మమ్మల్ని బెదిరిస్తారు మా దళితుల మీద మా చేత తిట్టిస్తారు ఇప్పుడు సాయంత్రానికి మొదలవుతాయి కుక్కలన్నీ మొరగటం శ్రావణ్ కుమార్ మా నాగార్జునన్నావే శ్రావణ్ కుమార్ నువ్వు పేడ్ ఆర్టిస్ట్వి తెలుగుదేశం వాడివి నువ్వు తెలుగుదేశం ఓడైంది వైఎస్ఆర్సీపీ ఓడింది కాంగ్రెస్ ఓడైంది జనసేన ఓడిందో ఎవడైనా ఒకటే డాక్టర్ సుబ్రహ్మ సారీ సుబ్రహ్మణ్యం చనిపోతే ఎవరు ఫైట్ చేశారు మేము ఫైట్ చేసాం హైకోర్టులో మేము ఫైట్ చేస్తున్నాం డాక్టర్ సుబ్రహ్మణ్యం సారీ సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు ఆ నిందితుడు ఏజాయవేచగా బయట తిరుగుతున్నాడు అనంతబాబు మీ అధికార కార్యక్రమంలో పాల్గొంటున్నాడు అనంతబాబు మీ అధికార కార్యక్రమంలో పాల్గొని ఈరోజు చొక్కా ఎగరేసుకొని వైఎస్ఆర్సీపీ ఏజెంట్ నేను ఇక్కడ జూనియర్ జగన్ అని మాట్లాడుకుంటున్నాడు వాటి మీద ఏం యాక్షన్ తీసుకోలేకపోయినా చేత కానీ చవటలేని దద్దమ్మలు సన్నాసులు మా దళిత బిడ్డలోని మార్కు అనుకొని పోరాటం చేస్తున్నాం అంతకుమించి మా దగ్గర ఏముంది మీరు దద్దమ్మలు మిమ్మల్ని నమ్మిన మేము దద్దమ్మలమే సన్నాసులమే పనికిరాని వాళ్ళమే ఎందుకు మా దగ్గర ఆ కెపాసిటీ లేదు ఎవడైనా నా లాంటి వాడు ఒకడు మాట్లాడితే యాక్సెప్ట్ చేసే పరిస్థితి దళిత బిడ్డల్లో లేదు ఎందుకు లేదు అంటే వాళ్ళందరినీ మీరు మ్యానిపులేట్ చేసేసి నామేలాంటి వాడి మీద మాట్లాడేవాడు లాంటి మీద ప్రయోగిస్తారు ఎందుకు గబక్కన తెలుగుదేశం జెండా వేసేయాలి నా మీద వేసేస్తే మీరు సేఫ్ ఎస్ శవణ్ కుమారు తెలుగుదేశం ఏజెంటు వేసేసే జెండా సాల్ ఇంకా ఆడేం మాట్లాడుకున్నా మనకేం ప్రాబ్లం లేదు అని మీరు అనుకుంటున్నారు అది పిచ్చి పిచ్చిపార్పాటు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అది వైఎస్ఆర్సిపి కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎవరినైనా సరే ఎవరినైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్న ఏకైక ఇండిపెండెంట్ పార్టీ జయభీమరావు భారత్ పార్టీ నూట ఐదు స్థానాల్లో పాతిక ఎంపీ స్థానాల్లో పోటీ చేసి రాష్ట్రంలో అంబేద్కర్ యొక్క రాజ్యాంగం యొక్క ఏంటో చెప్పడానికి సిద్ధంగా ఉన్న పార్టీ మాకు ఏ పార్టీతో సంబంధం లేవు వీఆర్ నాట్ ఫర్ వర్కింగ్ ఫర్ సమ్మదర్ పొలిటికల్ పార్టీ వీఆర్ వర్కింగ్ ఫర్ పీపుల్ మేము రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాం రాష్ట్ర ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం పనిచేస్తున్నాం కులం మతం ప్రాంతం లేని ఒక అంబేద్కర్ జాన్ని చూడాలని ప్రయత్నం చేస్తున్నాం అంబేద్కర్ రాజ్యాంగం రాసింది పదిహేను కోట్ల మందికో ఇరవై కోట్ల మందికో కాదు కదా భారతదేశంలో ఉన్న నూట నలభై ఐదు కోట్ల మందికి భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచేటువంటి వ్యక్తులుగా రాజ్యాంగానికి కులం మతం ప్రాంతం ఎలా లేదో మా పార్టీకి కూడా కులం మతం ప్రాంతం లేదు అని చెప్పాలనేటువంటి ఆలోచన ప్రజలకు స్పష్టంగా గమనించారని మాత్రం మీరు గమనించండి